హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఫస్ట్ మీరే చూసేయచ్చు. ఈరోజు మీకోసం నేను హెల్త్ టిప్ ఒకటి చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే, దగ్గు, గొంతు నొప్పి, గొంతులో గస, ఇవి దగ్గు తగ్గడానికి గొంతు నొప్పి, గొంతులో గస, వీటికి ఇప్పుడు మనము కషాయం తయారు చేసుకుందాం. ఈ కషాయం అండి మా అమ్మ మా చిన్నప్పటి నుంచి ప్రిపేర్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది ఏంటనేది మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఒక 2 డేస్కి ఆల్మోస్ట్ దగ్గు మొత్తం తగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడు కషాయంకి ఏమేమి కావాలో చూద్దాం. ఒక 7 మిరియాలు, 3 లవంగాలు, దాల్చిన చెక్క కొంచెం, జీలకర్ర 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ, అల్లం ఇలా దంచి పెట్టుకోవాలి కొంచెం, ధనియాలు 1/2 టీ స్పూన్, బెల్లం అండి కొంచెం 1 స్పూన్ బెల్లం, అంటే వాటర్ 1 గ్లాస్ వాటర్. చూడండి, ఇప్పుడు ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఒక ఇలాంటి దలసరి ప్యాన్ ఒకటి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. చూడండి, స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ప్యాన్. ఇప్పుడు ఈ గ్లాస్ వాటర్ని ఇందులో ఈ ప్యాన్లో వేసుకుందాం. ఈ వాటరు బాగా మరగాలండి, వాటర్ బాగా మరగాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు నీళ్ళు బాగా ఉడుతున్నాయి కదా, బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం. చూడండి, ధనియాలు, బెల్లం, జీలకర్ర అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మొత్తం కలిపేసి 1-5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, కషాయం బాగా కలర్ వచ్చింది, ఉడికిపోయింది. 5 నిమిషాల తర్వాత చూస్తే స్టవ్ కట్టేసి మనము ఇందులో గ్లాస్ వాటర్ వేసాం కదా, 1/2 గ్లాస్ కషాయం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. నేను 1-5 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాను. ఇప్పుడు ఈ కషాయాన్ని ఫిల్టర్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఫిల్టర్ చేసుకున్నాం కదా, కాసేపు చల్లారనివ్వాలి. చల్లగా అయిన తర్వాత గ్లాస్లో పోసుకొని చూడండి, ఈ కషాయాన్ని పొద్దున సాయంత్రం కొంచెం కొంచెం, ఎక్కువేం అవసరం లేదు, మీకు ఎంత తీసుకోవాలనిపిస్తే అంత కొంచెం పొద్దున సాయంత్రం తీసుకున్నారంటే దగ్గు, గొంతులో గస, గొంతు నొప్పి తగ్గిపోతుంది. చూడండి, మనము టాబ్లెట్స్ అవన్నీ యూస్ చేస్తాం కదా, అవి మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావస్తాయి. ఇలా కషాయం అన్న చేసుకొని తాగితే దగ్గు ఇట్టే తగ్గిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.